చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదర. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పూచు పూచు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి సిద్ధం. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. కారిపోతుంది కదా సార్ మీకు. నాకు భయమైతుందిరా. ఏమైతుందన్నా, భయమైతుందా? ఇవాళ హౌస్ చాలా బాగున్నాయా? ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. ఇంకాసేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫై చేసుకుని పరపరా పరపరా తింటాను రా. ఆపుకోలేకపోతున్నాను రా. నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడి ఇంకా పుట్టలేదు మామా. ఏమైందా, సప్పుడు చేస్తావు? ఎగదీసావు కదరా. అంటే అది సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్యా. నువ్వు మనిషి అప్పసు. ఊపుంది, ఊపేస్తా. ఎవరన్నీ రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, లీచేది నేనే. ఏమిటండి మీరు మాట్లాడేది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏమైందిరాయ్య, నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రెండాట్లకే పోయి బుక్కెడు భూవతిని పండుండ. అట్లుంటది మనతో, అట్లుంటది మనతో. వాడు గ్యాంగ్స్టర్ కాదు సార్, ఒక్కడే వచ్చి దూసుకెళ్ళి కొట్టిన మాస్టర్. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. ఒక్కొక్కడికి మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు, కుంభాలు కుంభాలు తింటావు, ఎల్ రావు. చేత కొట్టేశాడు భయ్య, ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు. Fantastic, superb, mind-blowing, unbelievable. కాని మాట దడ దడ పుట్టిస్తుంది. మౌనంగా ఎదగను ఎదగను, ఏ ఆడదాన్ని ఎదగనివ్వను.
ధోని హెలికాప్టర్ అబ్బా సాయిరామ్. ఏం కొట్టినారు సార్? పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్. వాళ్ళనైతే కుక్కలు కొట్టినట్టు కొట్టిరు సార్. ఇదేంది ఇదా? ఇదేందా ఇదా? ఇది నేను చూడలా. తిరిగి వస్తే ఆ ఫీలింగ్ చాలా హై ఉంటది. ఒక మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పూచ్చు పూచ్చు.